వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. నిన్నటి నష్టాల తర్వాత కాస్త తేరుకున్నట్టుగానే కనిపిస్తుంది. 58 పాయింట్స్ ప్లస్లో 11,930 దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. 11,900 మార్క్ పైన స్థిరంగా అయితే కొనసాగుతుంది. సెన్సెక్స్ అటు 215 పాయింట్స్ మేర బ్యాంక్ నిఫ్టీ ఒక 300 పాయింట్ వరకు లాభంతో ఉంది. వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదే విషయాన్ని మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ కూడా మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అన్నీ బాగా రికవర్ అయ్యాయి. ఒకటి కార్పొరేషన్ బ్యాంక్ అనుకోవచ్చు, సెంట్రల్ బ్యాంక్ లాంటి చిన్న చిన్న స్టాక్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్, ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక 5% దాకా ఇవాళ పెరిగింది. సో ఎస్ఆర్ స్టీల్కి సంబంధించిన ఒక న్యూస్లో వీళ్లకు బ్యాంక్స్కి కాస్త పాజిటివ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో బ్యాంక్స్ ఇవాళ కొద్దిగా కోలుకోవడం మనం చూస్తున్నాం. ఇవి కాకుండా మనకి ఎయిర్టెల్ ఇవాళ ఒక 8% దాకా పెరిగింది, గ్లెన్మార్క్ 8% దాకా పెరిగింది, ఇన్ఫ్రాటెల్ 7% అప్, దివీస్ ల్యాబ్స్ ఒకటి, పేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో కూడా అట్లీస్ట్ ఒక 4-5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటి, ఇండికో, ఐఓసీ, ఫోర్టీస్ హెల్త్, గాడ్ఫ్రే ఫిలిప్స్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. కొద్దిగా కాలం నుంచి బాగా పెరుగుతూ వచ్చిన వాటర్ బేస్ లాంటి స్టాక్స్లో ఇవాళ డీప్ సెల్లింగ్ వచ్చింది. ఒక 10-15% దాకా ఈ స్టాక్ నష్టపోయింది. మ్యాక్ హోటల్స్ కూడా ఒక 13% దాకా వీక్ ఉంది. ఇక సెక్టార్స్ పరంగా చూస్తే ఎఫ్ఎంసీజీ మెటల్లో కొద్దిగా వీక్నెస్ ఉంటే పిఎస్సీ బ్యాంక్స్, ఫార్మా, ఫిన్సర్ రిలేటెడ్ కౌంటర్స్లో బయింగ్ యాక్టివిటీ మనకి కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్. అన్లెస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫీసర్. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మనం పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రెంగ్త్ కనబరుస్తుంది. ఇవాళ పిఎస్సీ బ్యాంక్ ఇండెక్స్ ఎస్పెషల్లీ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఇవ్వడం చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీలోనే ఇంకా ఎలాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఈ టైంలో మనకు కనిపిస్తున్నాయి? డెఫినెట్లీ మనం ఉదయం కూడా చెప్పడం జరిగిందండి, బయాన్ డిప్స్ కానీ బ్యాంక్ నిఫ్టీని చూస్ చేయాలి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో ఏది పొజిషన్ లాంగ్స్ తీసుకోవచ్చు అంటే కనుక ఈ స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీ అనే చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే టోటల్ అవుట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది లాస్ట్ 10 డేస్ నుంచి కూడా. సో నిఫ్టీ మనకు ఆల్మోస్ట్ 150-200 పాయింట్స్ పడింది టాప్స్ నుంచి, వేరస్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ కింద నుంచి పెరగటం చూసాం. సో ఐ థింక్ కాంట్రాబెట్గా డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే 31,205 ఐ థింక్ 4 డే హై ఏదైతే ఉందో దాని అబౌవ్ క్లోజ్ అవుతే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అబౌట్ 500-600 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనకు సపోర్ట్ పాయింట్ అనేది కనుక 30,462 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 600 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది, మేబీ అదే 600 పాయింట్స్ అప్ సైడ్ కనిపిస్తుంది ఈ స్టేజ్లో. అందుకే మనకి యాక్చువల్లీ ఒక డిప్ కోసం వెయిట్ చేయాలి. మేబీ 200-250 పాయింట్స్ డిప్ వస్తే కనుక అక్కడ నుంచి మనకు 200 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, మేబీ 650-800 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ కొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేసి లాంగ్ పొజిషన్స్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవచ్చు. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 11,946 ఐ థింక్ దట్స్ వేర్ ప్రాబ్లీ ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్లో. అఫ్కోర్స్ ఈరోజు 11,973 దాకా వెళ్ళటం కూడా చూసాం హైలో. సో ఈరోజు కనుక క్లోజింగ్ 11,946 అబోవ్ అయ్యింది అంటే కనుక మేబీ నిన్నటి ఫాల్ ఏదైతే ఉందో 11,802 అది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా. సో ఇన్ కేస్ 11,946 అబౌవ్ ట్రేడ్ అవుతే కనుక నిఫ్టీలో కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ 11,880 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి, విచ్ ఈస్ అబౌట్ 60 పాయింట్స్. సో రానున్న రోజుల్లో ఇది 12,034 మొన్నటి స్వింగ్ హై దాటి కూడా ఆల్ టైమ్ హై 12,104 కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈరోజు నిఫ్టీ పెరగడానికి మెయిన్ కాంట్రిబ్యూటర్ భారతి అని చెప్పొచ్చు. సో టోటలీ నెగటివ్ న్యూస్తో ఓపెన్ అవుతుంది అనుకున్న స్టాక్ నెగటివ్గా, ఐ థింక్ ప్రాబ్లీ ఒక చిన్న గ్యాప్ డౌన్ వచ్చి సస్టైన్ కాగలిగింది. అండ్ ఐ థింక్ ఇనిషియలీనే అంటే ఫస్ట్ 1-1.5 అవర్లోనే 7-8% పెరగటం చూసాం ఆ స్టాక్ అండ్ అది సస్టైన్ అవుతుంది. సో దట్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ద నెగటివ్ న్యూస్ ఏదైతే ఉందో సెక్టర్లో కానీ స్టాక్లో కానీ ఫ్యాక్టర్ అయినట్టే కనిపిస్తుంది. మేబీ అదొక బిగ్ రీజన్ భారతి. అండ్ సెకండ్ సెక్టర్ ఏదంటే కనుక పిఎస్యూ బ్యాంక్. సో అక్రాస్ ద బోర్డ్ అన్ని పిఎస్యూ స్టాక్స్ పెరిగాయి ఈరోజు. సో నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా పెరగటం చూసాం. సో ఈరోజు నిఫ్టీ ప్రాబ్లీ సస్టైన్ అవుట్ ఒక రీజన్ భారతి అండ్ పిఎస్యూ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. మేబీ ఒకవేళ ఫిజిల్ అవుట్ అయిపోతే కనుక నెక్స్ట్ ఈ సెక్టర్స్ ఫిజిల్ అవుట్ అయితే నెక్స్ట్ సెక్టర్ అనేది మెటల్స్లో వాచ్ చేయాలి మనం. సో మెటల్ స్టాక్స్ ఆల్రెడీ కరెక్షన్ మోడ్లో ఉన్నాయి కపుల్ ఆఫ్ డేస్గా. మేబీ మెటల్స్లో కొంచెం ఇక్కడ నుంచి ఒక 3-4% కరెక్షన్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ మెటల్ స్పేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు అన్నట్టు టెలికామ్ ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ న్యూస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బాగా మోస్ట్ ఆఫ్ ది టెలికామ్ కంపెనీస్ ఆర్ రీలింగ్ అండర్ ప్రెషర్ ఎక్సెప్ట్ అజియో. సో ఈ నేపథ్యంలో వొడాఫోన్ లాంటి కంపెనీస్ ముందుకు వచ్చి ప్రభుత్వానికి లేఖ రాయడము, ఆల్మోస్ట్ కంపెనీని మూసేసే పరిస్థితి
వస్తోంది అనే సంకేతాన్ని ఆయన ఇవ్వడము, ఆల్మోస్ట్ ఈ కంపెనీ ఆల్మోస్ట్ 120,000 కోట్ల రూపాయల మేర అప్పు ఉంది, 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు, సో భవిష్యత్తు డోలాయమానంలో ఉంది అన్న ఒక సంకేతాన్ని ఆయన ప్రభుత్వానికి ఇచ్చారు వోడాఫోన్ సీఈఓ. దీంతో ప్రభుత్వం కూడా కాస్త దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. ఒకటి స్పెక్ట్రమ్ పేమెంట్ విషయంలో అండ్ లైసెన్స్ ఫీజ్ కట్, రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు ఏజీఆర్ మీద రివ్యూ లాంటి కొన్ని తాయిలాలు ఏమన్నా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది టెలికాం ఇండస్ట్రీకి. సో దానివల్ల మేబీ ఇండస్ట్రీ అంటే పూర్తిగా పీకల్లోతు అప్పుల్లో చిక్కుని ఇక మూతపడే పరిస్థితి నుంచి కాస్త మెరుగయ్యే అవకాశం ఈ టెలికాం కంపెనీస్ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ టైంలో కొనుగోలు చేయొచ్చు అంటే స్టాక్స్ చెప్పలేని పరిస్థితి. మేబీ వాళ్ళు పెరిగితే ఎగ్జిట్ అవ్వాల్సిన టైం ఏమో కానీ, బట్ ఫ్రెష్గా ఎంట్రీ మాత్రం ఈ స్టాక్స్లో తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు మనకి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఈ టైంలో ఉన్నారు, ఎనీ పొజిషనల్ కాల్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్? ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి లాస్ట్ 1 వీక్గా మనం కొన్ని కాల్స్ చెప్తూనే ఉన్నాము. ఆ కాల్స్ ఏవైతే కనుక ఈ మధ్యకాలంలో కూడా బాగా పెరిగాయో వాటిలోని లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐసీఐసీఐ బ్యాంక్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా ఈ మధ్య లాస్ట్ 1 or 2 వీక్స్ కింద కూడా మనం చెప్తూ వచ్చాం, అది కొంచెం బాగా పెరిగింది స్టాక్. కాకపోతే ప్రస్తుతానికి 500 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఆ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయిందంటే ఫర్దర్ లాంగ్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఎస్బీఐ చూస్తే కనుక 325 రూపాయల దగ్గర ఈ మధ్యకాలంలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసి రియాక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆ లెవెల్కి రావడం మనం చూస్తున్నాము. సో ఈ స్టాక్లో లాంగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. కానీ 325 లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ అయితే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ కూడా ఫర్దర్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరిగి మొన్న ఈ లాస్ట్ 1 వీక్గా రియాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ చూస్తే కనుక ఇంచుమించు 1500 చేరువులో ఉంది, 1500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఆ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతాయి కనుక ఫర్దర్గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఈ 3 స్టాక్స్ ఈ 3 లెవెల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మార్కెట్ విషయానికి వస్తే మనకి ఈ 2-3 రోజుల క్రితం 11,950 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ ఏర్పడి అక్కడ ఒక చిన్న టాప్ ఏర్పడటం మనం చూస్తున్నాము. ఆ లెవెల్ని ఇవాళ పరీక్షిస్తోంది నిఫ్టీ. ఒకవేళ కనుక 11,950 కనుక బ్రేక్అవుట్ని మళ్ళీ టెస్ట్ చేసే అవకాశాలు ఉంది. కాబట్టి 11,950 పైన క్లోజ్ అయితే ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆప్షన్స్లో కూడా కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. అలాగే రైటింగ్ చేసే వాళ్ళు పుట్ ఆప్షన్ని కూడా రైట్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 31,200 దగ్గర రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. ఈ లెవెల్ని బ్రేక్అవుట్ అయితే ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ని అగ్రెసివ్ ట్రేడర్స్ కన్సిడర్ చేయొచ్చు. కానీ కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నెల్లూరు నుంచి భాస్కర్, అడగండి భాస్కర్. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను మ్యూచువల్ ఫండ్స్ లో మనీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పిఎస్సి ఫండ్ ఎలా ఉంటుంది సార్? మా ఫ్రెండ్ ఒక సజెస్ట్ చేశారు. పిఎస్సి ఫండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాను మ్యూచువల్ ఫండ్స్ లో. అంటే నేను ఇన్వెస్ట్ చేద్దాం, మా ఫ్రెండ్ సజెషన్ చేశారండి, అది ఎలా ఉంటుంది మీకు అడుగుతున్నాను. సో పిఎస్సి ఫండ్స్ కాంట్రాబెట్ కింద వాటిలో ఇన్వెస్ట్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు ఏమండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు అందరూ పిఎస్సి స్టాక్స్నే వద్దు అని చెప్తున్న పరిస్థితుల్లో మనం వెళ్ళి మరి అదే పనిగా పిఎస్సి ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కాస్త ఎంత కాంట్రాబెట్ కింద తీసుకున్నా రిస్కీ అవుతుందేమో. మేబీ ప్యూర్ వెనీలా ఫండ్స్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆర్ మిడ్ క్యాప్ ఫండ్స్లో ఆర్ బ్లూచిప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే పిఎస్సి ఫండ్స్ కంటే మెరుగైన మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కన్సిడర్ చేయండి. కానీ బట్ మై పర్సనల్ అడ్వైజ్ ఈజ్ పిఎస్సి ఫండ్స్లోకి అయితే ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిదండి. చెన్నై నుంచి మురళీధర్ మరొకవాలం అడగండి. మురళీధర్ చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. సఫారీ ఇండస్ట్రీస్ గురించి మధ్య చదివాను, చాలా మల్టీబ్యాగర్ లాగా సంపాదించి పెడుతుంది అని చెప్పి. ఏదండి సఫారీ ఇండస్ట్రీస్? సఫారీ ఇండస్ట్రీస్ ఈ సఫారీ గురించి తయారు చేస్తాను. ఓకే, తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారా? సఫారీ ఇండస్ట్రీస్ కొన్నేళ్ళుగా ఈ స్టాక్లో మనకి ఎక్కువ వాల్యూమ్స్ అనేది జరగట్లేదండి. సఫారీ మీరు చూస్తే కనుక 567 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీకు పర్ డే యావరేజ్ వాల్యూమ్ 3,000-4,000 కన్నా ఎక్కువ కావు. సో ఇలాంటి స్టాక్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే 1 quarter బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఈ స్టాక్ని ఐ థింక్ బాగా కిందకి కొట్టి అమ్మేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. సో ఇలాంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్కి ఐ డోంట్ సజెస్ట్ అండి. ఎందుకంటే లిక్విడిటీ ఉన్న స్టాక్స్లోనే మనం ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. అగైన్ దీని రేంజ్ మనం చూస్తే కనుక 633-477 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ అరౌండ్ 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. 569 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అప్ టు 530 or 520 వరకు మీరు చూస్ చేయండి 2-3 ప్రైస్ పాయింట్స్. అండ్ మేబీ 640-650 వస్తే కనుక ప్రాఫిట్స్ కూడా ఈక్వల్లీ బుక్ చేసుకోవాలి మీరు. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం.
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంతమంది కాలర్స్ అండ్ మెయిలర్స్ ఉన్నారు. నెల్లూరు నుంచి కాలర్ శివ ఉన్నారు. హలో, అడగండి శివ. సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సాయి గారు, ఈ ప్రైస్ లో జాగన్న ప్రకాశం తీసుకోవచ్చా? కొద్దిగా రాజేంద్ర గారిని చెప్పవలసింది కోరుతున్నాను. నెట్ ప్రాఫిట్ బాగొచ్చింది కానీ ప్రైస్ తగ్గుతుంది. 100 నుంచి కరెక్ట్ గా 50 వచ్చింది. ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నాను. జాగరణ్ ప్రకాశం, మీరు చూస్ చేసుకున్న స్టాక్ వీకెస్ట్ అమాంగ్ ద ప్యాక్ అండి. సో మిడ్ క్యాప్స్ లో మీరు చూసుకున్నా కూడా కొంచెం రివైవల్స్ రావటం చూస్తున్నాం. బట్ ఈ స్టాక్ లో ఒక రెస్పైట్ గానీ ఒక రివైవల్ గానీ ఎక్కడా చూడలేదు. మనం మంత్లీ చార్ట్ చూస్తే కనుక ఇది కంటిన్యూస్లీ 210 రూపీస్ నుంచి ఐ థింక్ ఇప్పుడు 52 రూపీస్ ఉంది. సో మధ్యలో ఒకసారి ఇది 92 దాకా వచ్చి ఐ థింక్ 120 దాకా ఒక్కసారి రివర్సల్ రావటం చూసాం. అంతకుమించి కంటిన్యూస్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. సో మీకు వాట్ ఎవర్ రిజల్ట్స్ మీరు అన్నారు, మంచి రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఐ థింక్ ఫ్యాక్టర్ అవుతున్నాయి స్టాక్లో. సో మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా పెరగలేదు అంటే దేర్ ఈస్ సంథింగ్ బియాండ్ రిజల్ట్స్. సో ఇలాంటి స్టాక్స్ని డెఫినెట్లీ టచ్ చేయకూడదండి. ఇది 2008లో 40 రూపీస్ దాకా కూడా లో రావటం చూసాం. కరెంట్లీ 51 ఉంది. మేబీ 40 రూపీస్ వస్తే మీరు ఓన్లీ ట్రేడింగ్ బెట్ కిందనే చూస్ చేయొచ్చు. అదర్వైజ్ యూ షుడెంట్ బై దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో ఇవన్నీ కూడా మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. సో డెఫినెట్లీ అటెంప్ట్ చేయకూడదు. దీని ఆల్ టైంలో చూస్తే కనుక 26 రూపీస్ ఉంది 2006లో. సో కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన స్టాక్. మేబీ అరౌండ్ 40 అక్కడ వస్తే మీరు ఒక 10% రిస్క్ తీసుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. మేబీ అప్ సైడ్ ఒక 20% మీకు అక్కడ దొరికే ఛాన్స్ ఉంటుంది. శరత్ మరొక అడగండి. శరత్ సార్, చెప్పండి సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ ఈ టైంలో ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చా? 1 ఇయర్ 2 ఇయర్స్ ఇయర్తో. రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ రెండు బాగా పీక్ లో ఉన్న స్టాక్స్. రెండు స్టాక్స్ కూడా బాగా పెరిగిన స్టాక్స్. రెండు కూడా చూస్తే కనుక మంచి అవుట్ పెర్ఫార్మర్గా మిగిలిన స్టాక్స్. రెండు బాగా బులిష్ కౌంటర్ స్టాక్స్ ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను. లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ను, హెచ్డిఎఫ్సి, ఏఎంసి రెండు తీసుకోవచ్చు. కాకపోతే ఈ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చి టెక్నికల్గా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి, మార్కెట్ కూడా పీక్లో ఉంది కాబట్టి కొంచెం ఒక చిన్న డిప్ వస్తే కనుక తీసుకోవచ్చు. లేదంటే కనుక చిన్న కరెక్షన్ కూడా 10% మీరు తీసుకోవచ్చు. సైరా రావు మరొక హలో అడగండి సార్. రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. జిందాల్ స్టీల్ గురించి అడుగుదాం. జిందాల్ స్టీల్ తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకోవాలనుకుంటున్నాను. 1 వీక్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఏదండి? జిందాల్ స్టీల్ స్టాక్ తీసుకుందాం అనుకుంటున్నా సార్. ఓకే, జిందాల్ స్టీల్. జిందాల్ స్టీల్ మనం చూస్తే కనుక లాస్ట్ 15 డేస్లో అండి, ఎగ్జాక్ట్లీ 15-20 డేస్లో ఈ స్టాక్ 91 రూపీస్ నుంచి 152 దాకా పెరగటం చూసాం. సో ఇలా ఎప్పుడైతే 50% పెరుగుతుందో ఒక స్టాక్ కొంచెం సైడ్ వేస్ వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అగైన్ మీరు ట్రేడర్ ట్రేడింగ్కో ఇన్వెస్ట్మెంట్కో చెప్పలేదు. ఇన్ కేసు మీరు ఇన్వెస్టర్ అవుతే కనుక 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక అక్యుమిలేట్ చేయమని చెప్తాను. మేబీ మార్కెట్ ఒకవేళ కరెక్ట్ అయినా కొద్ది 116 కిందకు రాకపోవచ్చు. నాట్ టు మిస్ అవుట్, ఇక్కడ నుంచి యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి. సో కరెంట్లీ 140 ఉంది. 140 నుంచి 115 మధ్యలో 3 or 4 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని జిందాల్ స్టీల్ కొనుక్కోవచ్చు. బట్ యాజ్ ఎ ట్రేడర్ కొంటాను అంటే కనుక డెఫినెట్లీ ఇక్కడైతే ఇమీడియట్లీ కొనకూడదండి. ఎందుకంటే ఐ థింక్ కొద్దిగా సైడ్ వైస్ స్పెండ్ చేసే ప్యాటర్న్ ఎక్కువ ఉంది చార్ట్స్లో. మేబీ కొద్దిగా డిప్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. 128 వస్తేనే అక్కడ మన కంఫర్ట్ ఉంటుంది ట్రేడింగ్ బెట్లాగా. సో ట్రేడింగ్ ఈ టైంలో అవాయిడ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్కి 140 to 115 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. సూర్యాపేట నుంచి రంజిత్ మరొక హలో అడగండి. రంజిత్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి చెప్తారు. ఇది బాగా లాస్లో ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ వీటి నుంచి కొత్తగా చెప్పేది ఏం లేదండి. మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాము, ఈ అడా గ్రూప్ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దండి, ఒకవేళ వెళ్ళినా కూడా బయటికి రండి అని చెప్పి. మీరు ఏ ప్రైజ్లో తీసుకున్నారు, ఎంత లాస్లో ఉన్నారు? రిలయన్స్ క్యాపిటల్ అండ్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ఈ రెండు స్టాక్స్ రిలయన్స్ క్యాపిటల్ కానీ లేదంటే రిలయన్స్ పవర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ చూస్తే కనుక కంటిన్యూస్గా లాస్ట్ 1 ఇయర్గా పడుతూ వస్తుంది. సగానికి సగం వరకు అయిపోయిన స్టాక్స్ బాగా పూర్తిగా అసలు ఏమాత్రం ఒక రికవరీ అనేది, మార్కెట్ ఇంత బాగా పెరిగినప్పటికీ ఈ స్టాక్లో పెద్ద పాజిటివ్ రెస్పాన్స్ అనేది కనిపించట్లేదు. ఓవరాల్గా ఫండమెంటల్ కూడా మనకు తెలిసిందే, బాగా నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ వ్యూస్ రావడంతో కూడా ఈ స్టాక్లో పెద్ద బయ్యింగ్ సపోర్ట్ కూడా కనిపించట్లేదు. ప్రస్తుతానికి మరి చేసేది ఏం లేదు. ఏదైనా ఒక ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం తక్కువ లాస్ట్లో అయినా సరే ఎగ్జిట్ అవ్వడమే కొంచెం బెటర్ ఆప్షన్గా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి రవీంద్ర కాలర్. హలో అడగండి రవీంద్ర గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. ఇది
స్టాక్స్ ఫార్మా స్టాక్స్ గురించి ఎలా ఉంటాయండి? ఫార్మా స్టాక్స్ లైక్ లారస్ ల్యాబ్స్, అరవిందో. ఓకే, ద్రోహించి ఫార్మా గురించి ఎక్కువ మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పటికే. సో లారస్ అండ్ అరవిందో ఫార్మా ప్యాక్లో ఫిట్ అయ్యే పరిస్థితి ఉందా ఇప్పుడు? సి, ఫార్మా యాజ్ ఏ స్పేస్ వీక్ ఉందండి. వీక్ అని ఎందుకంటే అంటే కనుక ఎప్పుడైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ పర్ఫామ్ చేయవో మనం ఆ సెక్టర్ని వీక్గా అనలైజ్ చేస్తాం. ఐ థింక్ సన్ ఫార్మా చూస్తే లాస్ట్ 7 ఇయర్స్లో రిటర్న్స్ ఇవ్వలేదు. అదేవిధంగా లూపిన్ లాస్ట్ 3 to 5 ఇయర్స్లో రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు. అండ్ అరవిందో అఫ్కోర్స్ 2016 లో ఏదైతే 512 ఉందో అది బ్రీచ్ అయినాక చాలా వీక్నెస్కి వెళ్ళిపోయింది స్టాక్. సో ఎప్పుడైతే ఫ్రంట్ లైన్ ఫార్మా పర్ఫామ్ చేయవో ఫార్మా సెక్టర్లో పర్ఫామ్ చేసే స్టాక్స్ని చూస్ చేసుకోవాలి. సో ఇప్కా ల్యాబ్స్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక హయ్యర్ హైస్ హిట్ అవుతున్న స్టాక్. సూవెన్ ఫార్మా చూస్తే కనుక హయ్యర్ హైస్ హిట్ అవుతుంది. అదే దివీస్ చూస్తే కనుక హయ్యర్ హౌస్. అంటే మనకి మిడ్ క్యాప్స్ అండ్ సైడ్ కౌంటర్స్లో మంచి బయింగ్ అండ్ అప్ ట్రెండ్ ఉంది, వెరాస్ ఫ్రంట్ లైన్లో కొద్ది డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇలాంటి టైంలో వీ షుడ్ చూస్ ఓన్లీ అప్ గోయింగ్ స్టాక్స్. సో మీరు లౌరస్ అండ్ అరవిందో అడిగారు, ట్రేడింగ్ బెట్ కింద ఈ రెండు చూస్ చేయొచ్చుంది. ఎందుకంటే లౌరస్ మీకు రేంజ్ అనేది 530 నుంచి 640 మధ్యలో ఉంది. సో 550 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ స్ట్రిక్ట్లీ మీరు లౌరస్లో 520 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ 630 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సిమిలర్లీ అరవిందో చూస్తే కనుక ఆల్మోస్ట్ 2014 లోస్కి రావడం చూసాం, విచ్ ఇస్ 390 అరౌండ్ నిన్న వచ్చింది లో. అఫ్కోర్స్ ఇప్పుడు 415 ఉంది. సో దీని రేంజ్ ఇప్పుడు చూస్తే కనుక 330 నుంచి 507 మధ్యలో ఉంటుంది. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు కొన్ని స్టాప్ లాస్ పెట్టి హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో అమ్మటం చేయాల్సింది తప్ప 1 year 2 ఇన్వెస్ట్మెంట్కి ఇది కరెక్ట్ టైం కాదు లౌరస్ అండ్ అరబిందులో. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మనకు కావాలి. అడగండి శ్రీనివాస్ గారు. సార్, లాంగ్ టర్మ్ కే ఎన్బిసిసి కానీ ఎన్సిసి కానీ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఎన్బిసిసి ఆర్ ఎన్సిసి? ఎన్బిసిసి ఎన్సిసి రెండు కూడా చూస్తే కనుక హై నుంచి బాగా పడిన స్టాక్. ఎన్బిసిసి చూస్తే కనుక 150 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పడి కొంచెం ఇంకా బాగా వీక్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతున్న స్టాక్. అలాగే ఎన్సిసి చూస్తే కనుక 120 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పడింది స్టాక్. ఇది రెండు స్టాక్స్ చూస్తే కనుక ప్రస్తుతానికి వీక్గా ఉంది. కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్పేస్లో ఉన్న ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ రెండు కూడా అండర్ పెర్ఫార్మింగ్గా ఉంది. పైగా సెక్టర్ కూడా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న విషయం అనిపిస్తుంది. కానీ ఈ రెండింటిలో చూస్తే కనుక నా ఉద్దేశం ఎన్సిసి కొంచెం బెటర్ ఆప్షన్. ఏమాత్రం కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే మటుకు మీరు పిక్ చేయొచ్చు ఎన్సిసి. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. శ్రవణ్ రెడ్డి అడుగుతున్నారు, బెర్జర్ పెయింట్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకునేందుకు రైట్ టైం అవుతుందా బెర్జర్ పెయింట్స్? డెఫినెట్లీ అండి, హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. సో ఐ థింక్ ఏషియన్ పెయింట్స్ కానీ పిడిలైట్, బర్జర్ ఇవన్నీ కూడా హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. సో లాంగ్ టర్మ్కి మీకు 20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ విత్ ఇన్ 1.5-2 ఇయర్స్ అంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు ఈ ప్రైస్లో కూడా. బట్ అగైన్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ స్టాక్ 340 నుంచి 540, 200 రూపీస్ లాస్ట్ 3 మంత్స్లోనే పెరిగింది. సో ఒక 100 రూపీస్ రిట్రేస్ అవుతే 50% రిట్రేస్మెంట్ అంటాం. సో అరౌండ్ 430-450లో మంచి కంఫర్ట్ ఉంటుంది స్టాక్ ఎంట్రీ పాయింట్గా. బట్ ఈ స్టేజ్లో కూడా యూ క్యాన్ బై సమ్. ఒక 1000 కొనాలి అంటే 200-250 ఈ ప్రైస్లో కానీ బ్యాలెన్స్ 750-780 రూపీస్ కరెక్షన్లో పిక్ చేసుకోవచ్చు. ప్రభాకర్ పేరు మీద మెయిల్ వచ్చింది బెంగళూరు నుంచి. అదాని పవర్ 65 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారట చాలా కాలం నుంచి, హోల్డ్ చేసుకోవచ్చా? అదాని పవర్ ఈ మధ్యకాలంలో కొంచెం ఈ పవర్ స్పేస్లో ఉన్న స్టాక్స్ పోలిస్తే కనుక కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాము. 20 రూపాయల నుంచి లాస్ట్ 1 ఇయర్గా 70 రూపాయల వరకు పెరిగింది. కానీ 70-75 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ నుంచి కొంచెం రియాక్ట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా పవర్ సెక్టర్ కూడా బాగా వీక్గా ఉన్న విషయం మనకు తెలిసింది. ఇందులో కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఈ స్టాక్ చూసాము. ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్గా రీబౌండ్ అవ్వడం చూస్తున్నాము. ఈ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా రికవరీ కావడం చూస్తున్నాం. నా ఉద్దేశం అయితే కొంచెం ఒక చిన్న రికవరీ ఫర్దర్కి వస్తే కనుక కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది అనిపిస్తుంది. సుబ్బయ్య అడుగుతున్నారు చెన్నై నుంచి, అరవిందో ఫార్మా 670లో అండ్ భారత్ రసాయన్ 4000లో ఉన్నాయట, భారత్ రసాయన్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఇప్పుడు? లేదండి, బేసికల్ ఐ థింక్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ని షుడెంట్ బుక్ ప్రాఫిట్. సో స్టాక్ మీకు లాస్ట్ 3 మంత్స్లో 3200 నుంచి చూసాం. సో దీని ఆల్ టైమ్ హై 8200. సో 8200 దాకా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ ఉన్న స్టాక్. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 1300-1400 రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ట్రేడింగ్ బెట్ లాగా తీసుకోవాలంటే 5951 కింద అంటే 800 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్లో ఉంటే కనుక స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవుతే స్టిల్ మీకు ప్రాఫిట్స్ ఉంటాయి అక్కడ కూడా. లేదంటే అరౌండ్ 8200లో మీరు అమ్మొచ్చు. అరవిందో ప్రాబ్లీ ఈ స్టేజ్లో ఈ షుడ్ హోల్డ్ అండి. ఇమీడియట్లీ అయితే పెద్ద యాక్షన్ ఉండదు దాంట్లో. సో ఇందాకే చెప్పినట్టు 530-330 రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది. మీ 630కి ఇట్ మై టేక్ టైమ్, 1-2 ఇయర్స్ యూ కెన్ హోల్డ్ దాట్. సాయి కిరణ్ మెయిల్ చేస్తున్నారు, అయాన్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఇప్పుడు పిక్ చేయొచ్చా అయాన్ ఎక్స్చేంజ్?
అయాన్ ఎక్స్చేంజ్ చూస్తే కనుక ఈ స్టాక్ బాగా పెరిగిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక మిడ్ క్యాప్ స్టాక్స్లో బాగా టాప్ గెయినర్ అనుకోవచ్చు. 350 రూపాయల నుంచి ఈ స్టాక్ 850 రూపాయల వరకు కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది. వాటర్ రీసైక్లింగ్లో ఈ స్టాక్ చూస్తే కనుక ఇప్పటికీ బాగా పెరిగిన తర్వాత చూస్తే కనుక ఫండమెంటల్గా వాల్యుయేషన్స్ కూడా బాగా డీసెంట్గా ఉంది. కన్సిస్టెంట్గా స్ట్రాంగ్ గ్రోత్ కూడా మనం చూస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ ఒక డెట్ ఫ్రీ కంపెనీ. ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కూడా బాగా స్ట్రాంగ్గా వచ్చింది అయాన్ ఎక్స్చేంజ్. సో లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు, ఫండమెంటల్గాను సపోర్ట్ చేస్తుంది కాబట్టి. కాకపోతే టెక్నికల్గా ఓవర్ బాటిల్ ఉంది కాబట్టి ఒక చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు. మోహన్ కుమార్ మెయిల్ చేస్తున్నారు, మొయిల్ 240లో ఉన్నాయట, 200 షేర్స్ యావరేజ్ చేసుకోవచ్చా మొయిల్? డెఫినెట్లీ నో అండి. మొయిల్ లాంటి స్టాక్స్లో ఈ షుడెంట్ యావరేజ్, ఎందుకంటే స్టాక్ టోటలీ డౌన్ ట్రెండ్లో ఉంది. ఓన్లీ ట్రేడింగ్ బెట్ లాగా యూ క్యాన్ మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 130లో మీరు కొన్న 120 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టాలి. అండ్ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 284 నుంచి 118 దాకా వచ్చింది. సో యావరేజ్ అయితే వద్దండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ 180-190 వస్తే కొద్ది స్వల్ప నష్టాలు ఉన్నా దీనిలోంచి బెటర్ స్టాక్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇంకా మెయిల్స్ ఉన్నాయి, వైండప్ చేయాల్సిన టైం, బట్ వైండప్ చేసే ముందు ఒక మేజర్ అనౌన్స్మెంట్. ఇది కొన్ని సాంకేతిక కారణాలతో పాటు వివిధ అన్అవాయిడబుల్ రీజన్స్ వల్ల స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మనం కొనసాగించుకోలేకపోతున్నాము. బాధగా ఉన్నప్పటికీ కొన్ని తప్పని పరిస్థితుల రీత్యా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ త్వరలోనే కలుద్దామని ఆశిస్తున్నాం. ఆ నోట్ తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.